పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వరంగల్లో వాహనదారులు మండిపడుతున్నారు. తాజాగా పెరిగిన ధరలతో నగరంలో పెట్రోల్ లీటర్ ధర 98 రూపాయల 60 పైసలు, పవర్ పెట్రోల్ ధర 103 రూపాయల 12 పైసలకు చేరుకుంది. డీజిల్ ధర 93 రూపాయల 16 పైసలకు చేరింది. అడ్డు అదుపు లేకుండా ధరలు పెంచేస్తున్నారని, వారంలో 4 సార్లు పెంచారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి వర్గాలు పెట్రోల్ భారాన్ని మోయలేకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలరీస్ లేవండి, జీతాలు లేవు, చేసుకుంటే పని లేదు. పోలీసులు ఎగబడుతున్నారు, ఏదైనా పోదామంటే, ఏదైనా పని చేసుకుందామంటే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. ఈ టైంలకు 100 రూపాయలు పెట్రోల్ పెట్టుకోవాలంటే ఎంత చెప్పండి. 100 రూపాయలు ఏంటంటే 2 కిలోలు బియ్యం వస్తాయి, ఏం తింటాం చెప్పండి. కూరగాయలు పోతే అట్లా రేట్ ఉన్నాయి, ఏది చూడండి, అడ్డగోలు రేట్ పెరుగుతుంది. పెట్రోల్ రేట్ ఉన్నది కంపల్సరీ తగ్గించాలి. దీని గురించి ప్రభుత్వమే కాదు, ప్రతిపక్షాలు కూడా దీని గురించి పోరాటం కోసం 100% ఉంది. ఈ ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎక్కడ పోయినా చాలా కష్టాల్లో ఉన్నాం. దీనికి నమ్మన రేట్లు పెంచుకుంటూ పోతే మాత్రం చాలా ఇబ్బందుల పాలవుతున్నాం తప్ప ఏం లేదు. అప్పుల పాలవుతున్నాం, ఇబ్బంది కదా, అప్పుల పాలు. అప్పులపై చనిపోయినటువంటి ఎమ్మెల్యే గట్ల కూడా చనిపోతున్న నిరుద్యోగులు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రోజుకు 200 పెట్రోల్ పెట్టిస్తే తినడానికి ఎలా అవుతుంది సార్? ఫ్యామిలీని ఎలా పోషించగలుగుతాడు? నిత్యావసరాలు ఎలా కొనుక్కోగలుగుతాడు? వచ్చే ఫ్యామిలీ జీతంలా పెట్రోల్కు నిత్యావసరాలకు అయితే సేవింగ్స్ ఏమి మిగులుతాయి? చాలా కష్టం సార్, ఇట్లా పెట్రోల్ రేట్ పెరగడం అయితే సామాన్యుడికైతే చాలా కష్టం. పైసలు లేక చేస్తున్నాం ఫస్ట్, తర్వాత ఈ పెట్రోల్ ధర ఎక్కువ, బండి నడపాలా ఎట్లా చేయాలి? లాక్డౌన్లో బండి నడుపుతుంటే వేస్ట్. ఇవ్వాలి ఏం చెప్తలేరు, ఇస్తాకి చెప్తలేరు. 150 అవుతుంది, ఇది రాసుకో.